ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. లేటెస్ట్ అప్డేట్ అదిరిపోయే గురించి చెప్పారు. ఆ వివరాలు ఏంటన్నది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 30 తారీఖు అయితే వచ్చింది. ఇక ఈరోజు పూర్తి స్థాయిలో మనకు ఏ జిల్లాలో డబ్బులు అయితే పడతాయి, అదేవిధంగా ఆసరా పెన్షన్కు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది అప్డేట్ అయితే అందించారు. ప్రభుత్వం అయితే మనకు 2 నుంచి 3 నెలల పెన్షన్లు అనేది కట్ చేశారట. చాలా మందికి రాలేదని చెప్తున్నారు ప్రభుత్వం. ఆసరా పెన్షన్లు అనేది దీనిపైన ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారికి ఎప్పటి నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి, కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ తేదీ నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది, అర్హత ఉన్నా కూడా ప్రభుత్వం అయితే మనకు జూన్ కావచ్చు, జూలై, ఆగస్టు ఈ నెలలకు సంబంధించి డబ్బులు అయితే కొంతమందికి పడలేదని చెప్తూ ఉన్నారు. ఈ నెలలో ఎవరెవరికి పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కట్ అవుతుంది, దీనికి సంబంధించి ఎలా అప్డేట్ చేసుకోవాలో మనం ఎలా చెక్ చేసుకోవాలి. సో ప్రభుత్వం అయితే ప్రతి నెల ఏదో కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వాటిని ఫాలో అయితేనే మనకు వచ్చే నెలలో అయితే పెన్షన్లు కూడా వస్తుంది కాబట్టి కొత్త అప్డేట్స్ అయితే అందించారనమాట. కళ్ళు కాయలు కాసేలా మన కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం. ఈ తరుణంలోనే ప్రభుత్వం మరి ఈ నెల ఆల్రెడీ గడిచిపోతుంది కాబట్టి మొత్తానికి అయితే అక్టోబర్ నెలలోనే పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, పాత పెన్షన్లు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇప్పటివరకు అందిస్తున్న పెన్షన్లు తీసుకోవాలి, పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక జిల్లాలోని ఈ నెలకు సంబంధించి పెన్షన్లు ఇప్పటికే రాలేదు. ఇక జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య వితంతువులు, అదేవిధంగా వికలాంగులు, గీత, చేనేత, ఒంటరి మహిళలకు సంబంధించి, అదేవిధంగా ఫైల్ ఏరియా, డయాలసిస్, ఇలా 9 రకాల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ సంబంధించి వీరికి ప్రతి నెల సుమారు 50 కోట్ల మేర వరకు అయితే అందుతుంది. వీటిని ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది. గత కొంతకాలంగా 10 నుండి 20 తారీఖు మధ్య వచ్చే పెన్షన్లు ఈసారి నెల గడిచిపోతున్న లబ్ధిదారులకు చేరలేదు. అయితే రేపటితో సెప్టెంబర్ నెల అయితే మనకు ముగుస్తుంది అనమాట. ఇప్పటికే 30 తారీఖు అయితే వచ్చింది. ఇక అందకపోవడంగా నిత్యం పంచాయతీ కార్యాలయాలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ లబ్ధిదారులు అయితే తిరుగుతున్నారు. అత్యధికంగా వితంతు పింఛన్లు, జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లకు సంబంధించి దాదాపు 2 లక్షల మంది అయితే ఉన్నారు. సో మొత్తానికైతే పింఛన్ లబ్ధిదారుల కోసం వృద్ధులు కూడా ఈ రకంగా అయితే ఉన్నారన్నమాట. అంటే వీళ్ళందరికీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పెన్షన్లు ఇస్తామని చెప్పింది. డబుల్ పెన్షన్లు ఎప్పుడు ఇక తాము అధికారంలో రాగానే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు 2 రెట్లు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం చూస్తే మనకు ప్రభుత్వం అయితే దాదాపు 2,67,000 ఒక జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనకు కరీంనగర్. అయితే కాగా ఇచ్చే పెన్షన్లు నెల నెల సకాలంలో కూడా ఇస్తే ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి పింఛదారులు అయితే వాపోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మందికి పెన్షన్లు అనేది ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని జిల్లాలో అయితే రాలేదు. ఇప్పటివరకు ఏ జిల్లాలో ఇచ్చారట ఒకసారి లిస్ట్ చూద్దాం. ప్రభుత్వం ఏ జిల్లాలో ఈరోజు డబ్బులు అయితే పంపిణీ చేయబోతుంది? 1, ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, అదేవిధంగా జనగాం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాలు, ఖమ్మం జిల్లాకు కొమరంభీం వసిఫాబాద్, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక మహబూబ్నగర్ జిల్లాకు, ఇక మేడ్చల్ మహబూబ్నగర్, ఏదైతే ఇక ములుగు, నాగర్కర్నూలు, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాకు ఇవ్వన్నారనమాట. దాంతోపాటు వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్బన్, రూరల్ ఈ జిల్లాలకు అయితే మొదట ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ జిల్లాలకు సంబంధించి డబ్బులు కూడా అందిస్తున్నారనమాట. ఖమ్మం కావచ్చు, అదేవిధంగా ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, అదేవిధంగా సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి ఈ జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు, మరొక 15 జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ అయితే ఈరోజు జరుగుతుందన్నమాట. సో నిన్న ఆదివారం కాబట్టి చాలా జిల్లాల్లో ఇక చాలామంది పోస్ట్ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా బ్యాంకుల చుట్టూ అయితే, పంచాయతీ కార్యాలయాల చుట్టూ అయితే తిరుగుతున్నారు. చాలామందికి రాలేదట. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అందరికైతే వస్తుంది. ఇప్పటివరకు దాదాపు పెన్షన్లు అనేది ఈ నెల ఈ రోజుతో ముగుస్తుంది. మనకు అక్టోబర్లో వస్తుంది కాబట్టి ఇక దసరా పండుగ కానుకైతే రాబోతుంది. మొత్తం మీద అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 12 తారీఖు వరకు అందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారు. మీరు ఏ జిల్లాకు సంబంధించి వారు ఇప్పటివరకు పెన్షన్ తీసుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తీసుకున్నారా, ఎంత ఇచ్చారనే దాన్ని బట్టి. సో దాంతోపాటు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పూర్తి స్థాయిలో కనుక ప్రభుత్వం ఎట్టకేలకు ఏదైతే మహిళ పేరు మీదుగా యజమానిగా గుర్తింపు చేస్తూ ఒక స్పెషల్ కార్డును అయితే అందించబోతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు, దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే
పూర్తి స్థాయిలో కొన్ని పెన్షన్లు కూడా తొలగిస్తున్నారు కాబట్టి డబుల్ పెన్షన్లు ప్రతి నెల చెక్ చేసుకుని అధికారుల దృష్టికి వచ్చినట్లయితే ఆన్లైన్లో వాటిని ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా వెరిఫై చేసి తొలగిస్తున్నారు. సో ఈ నెల పెన్షన్లు ఒకవేళ రాకపోయినా కంగారు పడకండి, ఎందుకంటే ఇంకా 10 నుంచి 15 రోజుల సమయం అయితే ఉంది కాబట్టి కొన్ని జిల్లాలకు లేట్ అవుతుంది, కొన్ని జిల్లాలకు తొందరను అయితే అందిస్తున్నారు. పోస్ట్ మ్యాన్ ఏ టైంకి వస్తున్నారో ఒకసారి తెలుసుకోండి. నిన్న మొన్న మనకు ఆది శని ఆదివారాలు వచ్చింది కాబట్టి ప్రభుత్వం మొత్తానికైతే ఈ రోజు వచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. జాగ్రత్తగా అయితే వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి, తెచ్చుకున్నవారు హ్యాపీ. మొత్తం మీద అయితే మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడిస్తారు ఏంటంటే దీనికి ఆల్రెడీ ప్రభుత్వం పైన అసర పెన్షన్ లబ్ధిదారులు అయితే ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు గతంలో కేటీఆర్ ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ పెట్టడంతోనే మనకు పెన్షన్లు ఇంకా ఇవ్వలేదు, రోడ్లు రోడ్లెక్కి అవ్వాతాతలు అడుగుతున్నారు, మరి ఎప్పుడిస్తారు అనగానే సీఎం రేవంత్ రెడ్డి చురుకున మేల్కొని మొత్తానికి అయితే పెన్షన్లు అయితే ఇచ్చారు. దాదాపు 4-5 రోజుల నుంచి అందరికీ అయితే అందుతుంది, కొంతమందికి రాలేదు కొన్ని జిల్లాల్లో అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా హరీష్ రావు అయితే నిన్న మాట్లాడడం జరిగింది సాయంత్రం. ఏదైతే పెంచిన పెన్షన్లు రైతు భరోసా అవన్నీ కూడా ఇవ్వండి, వృద్ధులకు సంబంధించి మీరు దమ్ముంటే అలాంటి పని చేయండి అని చెప్పేసి మొత్తానికి ప్రతిపక్షాన్ని, ఇటీవల కాలంలో హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు రైతు రుణాలు చేయండి, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటాం అది తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టేక్ ఓవర్ చేసి రైతు రుణాలు చేయడం జరిగింది. సో తొందరలోనే దీనికి సంబంధించి మోక్షం వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఈ అప్డేట్ అయితే మనకు అందించారనమాట.